ఈ దినం అనగా 26/6/2019 తేదీన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఎస్ఐ అయిన నేను మరియు మా సిబ్బంది అందరము కలిసి ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆదోని కర్నూలు నేషనల్ హైవే పైన కోడుమూరు పట్టణంలో రెడ్డీస్ డాబా దగ్గర వాహనాల తనిఖీని నిర్వహిస్తుండగా 12:30 ఆ సమయంలో ఒక వ్యక్తి ఆటోలో నుంచి అనుమానాస్పదంగా పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తిని మేము పట్టుకొని ఒక పంచాయతీదారుల సమక్షంలో విచారిస్తే తన పేరు కోతుల కర్రెన్న, సన్ ఆఫ్ నాగన్న, వయసు 27 సంవత్సరాలు, గూడూరు పట్టణం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను చిన్నప్పటి నుంచి కూడా ఈ చెడు అలవాట్లకు బానిసై చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద దొంగతనాలకు పాల్పడుతూ గూడూరు మరియు చుట్టుపక్కల పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు చెబుతూ ఆ క్రమంలోనే కోడుమూరు పట్టణము అన్నా వైన్ షాప్ నందు దొంగతనానికి పాల్పడినట్లు, అదేవిధంగా కోడుమూరు పట్టణంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన వెంకటేశ్వర నగర్లో ఈ ఉడమలగుర్తి వెంకటేశ్వరమ్మ అనే బాధితురాలు ఇంటిలో దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకుంటూ అతని వద్ద నుంచి 47,000 రూపాయలు క్యాష్ మరియు 1.4 గ్రామ్స్ బంగారు చైను, అదేవిధంగా 1 పెయిర్ ఇయర్ స్టడ్స్ కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు తదుపరి చర్య నిమిత్తం అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కు ఈ దినం పంపించడం జరుగుతూ ఉంది. నేను ఎస్ఐ కోడుమూరు, నా పేరు నల్లమ్మ.